ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఖమ్మం రఘునాథపాలెం మండలం కేంద్రానికి చెందిన మౌనిక, అదే గ్రామానికి చెందిన వీరబాబు గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో ఇద్దరికి పెళ్లి చేశారు. కొంతకాలం బాగానే ఉన్నా ఇప్పుడు అతను తనను వద్దు అంటున్నాడని యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించింది. టూ టౌన్ పోలీసులు యువతికి నచ్చజెప్పి పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రఘునాథపాలెం అనే ఇద్దరం ఒకే ఊర్లోనే ఉంటారు. నేను అను వీరబాబు అనే అబ్బాయి ముగ్గురం ఇద్దరం 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నాం. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత స్టేషన్లో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మను ఒప్పించుకుంటున్నాను తీసుకొని వెళ్ళిండు. తీసుకొని వెళ్తా అని నన్ను అక్కడ వదిలేసిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 నెలలు అవుతున్నా రావట్లేదు. ఇంటి మీదకి వెళ్తే నేను నన్ను తీసుకుపోతే నువ్వు నాకు వద్దు, నాకు అవసరం లేదు, నాకు అవసరం వద్దు నువ్వు అని, నాకు ఇష్టం లేదు నువ్వు అని మాట్లాడతాడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్కలు అందరు బలవంత పెట్టి అబ్బాయిని మార్చేశారు. అసలు మీరు ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏ పోలీస్ స్టేషన్ పోయినా నాకు ఏం సంబంధాలు, నాకు అసలు పట్టు ఎవరిని డేకర్ నేనని మాట్లాడిండు. నాకు న్యాయం కావాలని, నా పోలీస్ స్టేషన్లో జరగలేదు కాబట్టి నేను ఏడు దాకా వచ్చిన, లేకపోతే రాకపోదు నేను ఏడు దాకా. నాకు న్యాయం కావాలని. మా అమ్మాయికి న్యాయం జరగట్లేదండి. పోలీస్ స్టేషన్ పోయినాం, పెద్ద మనుషులలో పెట్టినాం. మా అమ్మాయి అని అబ్బాయి 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నాక పోలీస్ స్టేషన్లో పెళ్ళి అయింది. తాళి కట్టాక నీ మమ్మ నొప్పించి తీసపోతానన్నాడు. ఇంతవరకు తీసపోవట్లేదు. తీసపోకుండా ఇక ఇట్లనే పెద్ద